హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి వంటిల్లు. ఈరోజు టేస్టీ స్వీట్ కార్న్ పకోడి చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ 4 స్వీట్ కార్న్ని ఇలా పప్పు సపరేట్ చేసుకుని వాటర్లో బాయిల్ చేసుకోండి. చేత్తో పట్టుకుంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు వాటర్లోంచి పైకి తీసి వేరే బౌల్లో వేసుకోండి. సో ఇలా ఒక పెద్ద బౌల్లోకి యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో 250 గ్రాముల శనగపిండి యాడ్ చేయండి. పకోడా క్రిస్పీగా ఉండడం కోసం 4 టేబుల్ స్పూన్ల బియ్యపిండి యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కరివేపాకు రెబ్బలు యాడ్ చేసి బాగా కలపండి. పిండంతా ఇలా స్వీట్ కార్న్కి కోట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని చిలకరించుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకటేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, మీకు క్వాంటిటీ కరెక్ట్గా తెలియదు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వాటర్ అలా చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇంకా సరిపోలేదనుకుంటే ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి, అంతకు మించి యాడ్ చేయొద్దు. సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా పకోడీ వేసేయండి. బాల్లా చేత్తో తీసుకుని ఆయిల్లో వేస్తే మనకు పకోడీ కరెక్ట్గా వచ్చేస్తుంది. నార్మల్ పకోడీలాగా లూజ్గా పడదు ఇది, మనం చేత్తోనే బాల్లా తీసుకుని ఇందులో వేసుకోవాలి. సో ఇదే విధంగా అన్నిటినీ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీదే వేపుకోండి. కార్న్ పకోడీ క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. సో దానికోసం మీడియం ఫ్లేమ్లోనే ఎక్కువసేపు వేపుకోండి. ఇది డార్క్ బ్రౌన్ కలర్ రావాలి అప్పటి వరకు వేపుకోండి. సో లైట్ కలర్ వచ్చినప్పుడు తీయొద్దు. ఇలా డార్క్ బ్రౌన్ కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు టిష్యూ పేపర్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. చూసారు కదా మీకు ఈ రెసిపీ నచ్చితే మహాలక్ష్మి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాదు మహాలక్ష్మి వంటిల్లు ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో హోప్ అందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను.